జల్దీ నా జావాలంటే మందు సిగరెట్ తాగండి. అప్పు సొప్పు చేసి కష్టాల్లో పెళ్లి చేసి నవ్వలేక ఏడవలేక ఉన్నోళ్ళని కట్నం కట్నం అంటూ రాబందుల ఆడకూతుని హింసిస్తున్నారు. ఇక నేను ఆపండి. మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది, కానీ నా మూర్తల గురించి మాట్లాడుకుంటే ఒప్పని అయిపోతుంది. అదే బావగారు, మీలాంటి సంబంధం మా కత్తుడే మాధురిస్తాము, కానీ కట్నం గురించే అంత ఆలోచిస్తున్నా. సరే బావగారు, ఆలోచించి మళ్ళీ కబురు పెడతా. నమస్తే బావగారు. నమస్తే. అరే అన్న, ఇవాళ ఏంటో తెలుసా? ఏంది అని పొద్దు పొద్దుగా నీళ్ళు. అరే పిసోడా, ఇవాళ రాఖీ పండగ. అయ్యా అవును కదా, మర్చిపోయినా. అరే గిఫ్ట్ ఏమి ఇస్తావురా మరి? దేనికి ఇచ్చాడు పోయే రిపేర్. అన్నయ్య ఇవాళ రాఖీ కడతా, ఏమన్నా ఇయ్యాలి కదా. అంత వద్దమ్మా, మన దగ్గర తీసుకోవడం కానీ ఇచ్చుండ పో. పోరా. థ్యాంక్ యూ. అవు కానీ ఇంతకు నీళ్ళు పెట్టా? పెట్టలే. పెట్టలే? తినచ్చా? ఈ మబ్బదానికి ఏం పంచాదే కదా. గిఫ్ట్ కొందాం రా దానికి. దానికి వాచ్ అంటే ఇష్టం కదా, వాచ్ ఏముందా మీకు? అన్ని పనులు మనమే చేయాలి, ఇంట్లో పనులు లెక్క అయిపోయినప్పుడు. నిల్చొని చూస్తున్నావా? ఆ మంచమే వానకాలమైన ఎండాకాలం లెక్క ఉంది. కానీ కట్నం గురించే కొంత ఆలోచిస్తున్నా. ఏ నుంచి తెచ్చుర్రా ఇంత కట్నం? హలో, ఏడున్నారా? ఓకే ఓకే వస్తున్నా. మన ప్లేస్లో ఉన్నారు కదా, వస్తున్నా. ఏమ్రా పని తీయాలరా, గిడ కూర్చున్నారు, ఏం పని పడలేదు. అరే అరే చెల్లి పెళ్లి సెట్ అయిందిరా, డీజే తెద్దాం ఇంకా. అరే దూందాం, పండలకే వేద్దాం రా. కానీ ఏంద్రా, కానీ మంచి ముచ్చట చెప్పి మళ్ళీ కానీ అంటావు. ఆగిపోయేలా ఉందిరా. ఏందిరా అట్లా, పిల్లోడు మంచి కాదా లేకపోతే సంబంధం మంచి లేదా? అరే అట్లేం లేదురా, సంబంధం మంచిదే, పిల్లగాడు మంచి వాడేరా. సాఫ్ట్వేర్ రా, చెల్లిని బాగా చూసుకుంటాడు. వాళ్ళని అత్తమ్మమ్మ అని పిలవడం కన్నా అమ్మనాన్న అని పిలవడం పెట్టాను, ఎందుకంటే చెల్లిని అంతా బాగా చూసుకుంటాడు. తాత మంచి సంబంధం కారా, చేస్తే చెల్లి జీతం బాగుంటుంది కదా, ఇంకేంట్రా బాధ? వాళ్ళు మరీ బాగా కట్నం అడుగుతున్నారు. Thank you.
ఎంత కావాలంటరా బంగారం లాంటి మన చెల్లెనిచ్చుడే ఎక్కువ మీదికెళ్ళి కట్నాలారా మస్తుగానే అడిగినరా మా పరిస్థితి చూసి లక్ష కొట్టుకున్నారు కానీ ఆ లక్ష కూడా మనసుంటలో పొట్టతో సమానం వాళ్ళకి ఇవ్వలేదురా అంటే మేము లేమనుకున్నామా మీ చెల్లెమ చెల్లెగా అనుకున్నారా నువ్వేం ఫికర్ పడకు రేపు పొద్దుగాల కల్లా పైసలు రెడీ అవుతాయి ఓకేనా అరే లడ్డుగా పోరా పెళ్లి పనులు చూసుకపో ఎందుకురా టెన్షన్ మేము లేమా వాడికి మనం తప్పెవరున్నారా అంతే కదరా హలో మామ ఎక్కడ ఉన్నారా అది పైసలు అవసరం ఉంది ఇస్తావారా ఆ ఇస్తారా ఆ థాంక్యూ మామ వస్తున్నా మరి అన్న నమస్తేనే బండి అమ్మే ఉన్నా కదా ఇగో అదే హాయ్రా హాయ్రా ఇదిగోరా మీ పెళ్లికి కావాల్సిన పైసలు ఎంతరా 170 ఏమ్రా నిన్ను ఎన్ని నుంచి వచ్చినాయి వద్దురా నాన్న చూస్తా ఉన్నాడు మీకెందుకు ఇవన్నీ గివే తగ్గించుకుంటే మంచి కాక మేమేం చెప్పినాంరా పెళ్లి దుమ్దాని చేద్దామన్నాం ఈ పైసలు ఎక్కడ సరిపోరా ఇంకా వచ్చేటి ఉన్నాయి నువ్వేం బాధపడకు నువ్వు వెళ్ళి పెళ్లికి రెడీగా మిగతా అంతా నేను చూసుకుంటా సరే కానీ అయినా ఇన్నిగానం పైసలు ఏ నుంచి వచ్చినాయి సురిగాడు వెంకీ అశోక్ వాళ్ళ సేవింగ్స్ నుంచి ఇచ్చారు ఇక మిగతా మన పసి బైక్ అమ్మిచ్చేయండు అరే పసి బండి ఎందుకు అమ్మినవరా పసి నీ బండి అంటే ఇష్టమనే కదా ఇంట్లో వాళ్ళతో లొల్లి పెట్టుకుని మరి బండి ఉన్నావు అంతా లేదురా నీ కోసమేం కాదు మా చెల్లి కోసం చాలా థ్యాంక్స్ రా మా వాళ్ళే చేయలేని పని మీరు ముంగటుండి నడిపిస్తున్నా మీకేమిచ్చి రుణం తీర్చుకోవాలరా ఎమోషన్ అవుతున్నావు పోయి పెళ్లి పనులు చూసుకో సరేరా నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను చెల్లె రాఖీ కడతా అనుకుంటే అంటే మీరు రావద్దా రాండ్రా రండన్నయ్యా వచ్చి కూర్చోండి ఎవరు
నాకు ఒక్కడే ఎదవ ఉన్నాడు అనుకున్నా, కానీ ఇంతమంది అన్నయ్య ఎలా అంటే మేము ఎదవలమా? ఇది నీ పెళ్లికి ముందు వచ్చి చివరి రాఖీ పండగరా, మనం ఇప్పుడు ఇలాగే ఉండాలిరా. అరే ఈ రోజుల్లో డబ్బుకి విలువనిస్తున్నారా? అల్లారు ముద్దుగా పెంచి ముక్కు మొహం తెలియ వాళ్ళింటికి మనమే కట్నం పోసి మన ప్రాణం నమ్మేస్తున్నట్టుందిరా. ఆ దేవుడు మనకి అమ్మని నాన్నని సెలెక్ట్ చేసి ఇస్తాడంట, కానీ ఒక ఫ్రెండ్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం. వాడెవ్వడైనా కానీ, మంచోడా చెడ్డోడా కాదు, వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటాం. వాడు మన సంతోషంలో ఉంటాడు, కష్టంలో ఉంటాడు, మన కష్టం వచ్చిందని పారిపోకుండా పక్కనే ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే గండిగా కొట్టండి. గండి కూడా కొట్టారు కదరా. 1 2 3 యాక్షన్. అంటే మేము ఏదో ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇచ్చే చేస్తే బాగుంటాయి కదా. పెళ్లి చూసుకున్నాను.